థాంక్యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ బెక్కం వేణుగోపాల్ తన బ్యానర్ లో లక్ ఉంది కానీ బెక్కం వేణుగోపాల్ టాటా బిర్లా మధ్యలో లైలా ఆ ఫస్ట్ సినిమాకి నేనే క్లాప్ కొట్టి స్టార్ట్ చేశా ఆ స్టార్ట్ చేసిన ప్రయాణం నుంచి ఎన్నో సూపర్ హిట్లు అంటే అతన కష్టం ప్రతి సినిమా మీద కంటెంట్ నమ్ముకొని ఒక కృషి పట్టుదల దీక్ష విజయం ఉందంటే ఆ పేరు బెక్కం వేణుగోపాల్ ఆ వేణుగోపాల్ లక్ తో కలుపుకొని కంటిన్యూగా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తూ కంటెంట్ తో చేస్తే ఏ సినిమా అయినా ఆడుతుంది అని చెప్పి ఈ మధ్య బింబిసార సీతారామం కార్తికేయ 2 అవి నిరూపించిన కార్తికేయ 2 పాన్ ఇండియా సినిమా అయ్యింది సో ఇంత నిరూపించిన రేంజ్ లో ఇవాల్ అల్లూరి వస్తాంది మొన్నే మనం చూసాం ఒక ట్రిపుల్ ఆర్ లో ఒక అల్లూరి సీతారామరాజు చూసాం ఆస్కార్ దాకా ఇల్లే పరిస్థితి వచ్చింది అలా ఇవాల బెక్కం వేణుగోపాల్ ఇవాల శ్రీవిష్ణు కరెక్ట్ గా ఒక ఎస్ఐ క్యారెక్టర్ కి తగ్గ ఒడ్డు పొడుగు పర్సనాలిటీ కరెక్ట్ గా ఉండ ఒక హీరో ఒక దొరికి ఇవాల అల్లూరి సీతారామరాజు ఎస్ఐ అనే రేంజ్ లో పెట్టుకున్న ఈ సినిమా అల్లూరి సీతారామరాజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఓడి ప్రతి ఒక్కడి నోటి మాట అల్లూరి సీతారామరాజు అలాంటి అల్లూరి సీతారామరాజు టైటిల్ అల్లూరి పెట్టుకుని ఇవాళ ఈ ముందుకెళ్తున్నారు ఇది చాలా పెద్ద హిట్ అయ్యి మా బెక్కం వేణుగోపాల్ గతంలో సాధించిన విజయాల కంటే గొప్ప విజయం సాధించి ఇక నుంచి అల్లూరి బెక్కం వేణుగోపాల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు